బీసీలకు చెందిన ప్రత్యేక పార్టీ ఏర్పాటుతోనే జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం వస్తుందని పలువురు బీసీ నేతలు అభిప్రాయపడ్డారు। తెలంగాణ రక్షణ సమితి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని నిర్వహించారు। సేవా సంస్థ వ్యవస్థాపకులు మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నరసింగరావు గణపతి రాములు శివకృష్ణ తదితరులు హాజరై మాట్లాడారు। అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయని భావించడం సరికాదని అన్నారు। ఎంత ఎదిగినా బీసీ నాయకులు ప్రస్తుతం ఉన్న పార్టీలోనే టికెట్లు ఆశిస్తూ ఆశా భంగానికి గురవుతున్నారని అన్నారు। 75 ఏళ్లుగా పాలితులుగా కొనసాగుతున్న బీసీలు ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకొని పోటీ చేస్తేనే సమాజంలో అత్యధికంగా ఉన్న ప్రజానికానికి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని తెలిపారు। పేరు మధు గౌడ్ నేను కుక్కట్పల్లిలో ఉంటాను 69 ఉద్యమకారుని। ఈ సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి ఎన్ని అడ్డంకులు తిరుగుతున్నాయో వివరించడానికి ఆ అడ్డంకులు తొలగించుకొని రాజ్యాధికారం వైపు ఎలా వెళ్ళాలి ఎలా అడుగులేయాలి ఏం చేస్తే ఆ లక్ష్యం సాధిస్తామనే దానికి బీసీ సోదరులతో చర్చించడానికి బీసీ సోదరుల సలహా తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। వీలైతే ఈ బీసీల కోసం ఒక పార్టీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎలాగో ఆగమవుతుంది కాబట్టి తెలంగాణ రక్షణ సమితి పేరు మీద ఒక పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి। అతి త్వరలోనే రిజిస్ట్రేషన్తో సహా మళ్ళీ మేము ముందుకు వస్తాము। తెలంగాణ రక్షణ సమితి రాజకీయ పార్టీగా ఉంటుంది। తెలంగాణ తల్లి ఇప్పుడు వదిలేటి నరసింగరావు తెలంగాణ బీసీ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ప్రెస్ క్లబ్లో మరి మధుగౌడ్ గారు నేతృత్వంలో ఈనాడు తెలంగాణ రక్షణ సంస్థ సేవా సంస్థ ద్వారా బీసీలకు రాజాధికారం దిశ అంశంపై ఈరోజు ఇక్కడ చర్చించడం జరిగింది। మరి రాష్ట్రం లోపల బీసీలు దాదాపు 50% ఉన్నారు। 119 సీట్లలో మాకు దాదాపు 68 నుంచి 70 సీట్లు రావాలి కానీ ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఓన్లీ మనకు 22 సీట్లు ఇవ్వడం జరిగింది। అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒత్తిడి చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము దాదాపు మాకు 60 సీట్లు నుంచి 70 సీట్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము। ఇటు బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు మన బీఆర్ఎస్ కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాము। రాష్ట్రంలో ఉన్న జనాభాలో మాకు 50% ఉన్నాయి కాబట్టి మాకు చట్టసభలో అవకాశం రావాలి। దాదాపు ఇప్పటికి కూడా దాదాపు 136 కులాల లోపల దాదాపు 100 కులాల పైన ఇక్కడ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి ఉన్నది కాబట్టి చాలా కులాలకు పార్లమెంట్లో అసెంబ్లీ